వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నవల నెంబర్ 333, రచించిన వారు కొమ్మూరి సాంబశివరావు గారు. మొదటి భాగం ప్రారంభిస్తున్నాను. డిటెక్టివ్ యుగంధర్ గారు ఉన్నారా? తమ పేరు? అడిగాడు డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ రాజు. ఆమె రాజుని పరీక్షగా చూసి, యుగంధర్ గారిని కలుసుకోవాలి అని అంది. తమ పేరు, వచ్చిన పని చెబితే ఆయనకు చెబుతాను అన్నాడు రాజు. ఆమె నవ్వింది. తెల్లని ముత్యాల్లాంటి పళ్ళు తళతళా మెరిశాయి. బుగ్గల మీద అందమైన సొట్టలు పడ్డాయి. బిగుగా ఉన్న ఆమె రొమ్ము కొద్దిగా కదిలింది. ఆమె రాజు కళ్ళలోకి చూసి, నా పేరు చెప్పను, వచ్చిన పని ఆయనతోనే చెబుతాను, క్షమించండి అంది. ఒక క్షణం పాటు రాజు సందేహించి నెమ్మదిగా లేచి లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాలలో యుగంధర్తో సహా వచ్చాడు. యుగంధర్ గదిలోకి రాగానే ఆమె లేచి నిల్చొని నమస్కారం చేసింది. ఆమెకి 25 ఏళ్ళుంటాయి, పొడుగ్గా ఉంది, విలువైన బట్టలు కట్టుకుంది. కుడి చేతిలో హ్యాండ్ బ్యాగ్, ఎడం చేతికి రిస్ట్ వాచి, ఒక వేలికి ఉంగరము, ఒక చేతికి మాత్రం గాజులు, మెళ్ళో ఒంటిపేట ముత్యాల హారం, హై హీల్స్ బూట్సులు. కూర్చోండి అంటూ యుగంధర్ తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నాడు. రాజు వెళ్ళి యుగంధర్ పక్కన ఉన్న బల్ల వెనుక కుర్చీలో కూర్చున్నాడు. ఆమె కూర్చుంది. యుగంధర్ కాసేపు రెపవాల్చకుండా ఆమెను చూశాడు. ఆమె అందం అలాంటిది. యుగంధర్ గారు, మిమ్మల్ని గురించి చాలా విన్నాను, పత్రికల్లో మీ ఫోటోలు చూశాను, మిమ్మల్ని కలుసుకునే భాగ్యం నాకు ఇంతవరకు కలగలేదు అని అంది. భాగ్యమా, బాధ అడిగాడు యుగంధర్ నవ్వుతూ. ఆమె కూడా నవ్వి, అవును, మిమ్మల్ని కలుసుకోవాల్సిన అవసరం కలగలేదు. అంటే నాకే బాధ కలగలేదు ఇంతవరకు అని అంది. ఇప్పుడు అడిగాడు యుగంధర్. ఆమె రాజు వైపు చూసింది సంకోచిస్తూ. అతను నా అసిస్టెంట్ రాజు, నాకు తెలిసిన విషయాలన్నీ అతనికి తెలుస్తాయి అన్నాడు యుగంధర్. ఆమె తల ఊపి మౌనంగా కూర్చుంది. 2 నిమిషాలు గడిచాయి. నేను మీకు చెప్పదలుచుకున్న విషయం రహస్యమైంది అని అంది. మాతో చెప్పిన విషయాలు మా ద్వారా ఎవరికీ తెలియవు అన్నాడు యుగంధర్. ఆమె హ్యాండ్ బ్యాగ్ తెరిచింది. 10 100 రూపాయల నోట్లు తీసి లెక్కపెట్టి యుగంధర్ బల్ల మీద పెట్టింది. యుగంధర్ ఆ డబ్బు వైపు మొహం చిట్లించి చూశాడు. తీసుకోండి అన్నది ఆమె. ఎందుకు అడిగాడు యుగంధర్. మీ ఫీజు. ఫీజు ఎందుకు? నాకు మీరు చేయబోయే సహాయానికి. ఏం చేసి పెట్టాలో ముందు చెప్పండి, తర్వాత ఫీజు విషయం ఆలోచిద్దాం అన్నాడు యుగంధర్. ఆమె 2 నిమిషాలు మౌనంగా ఉండి తర్వాత హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక చిన్న కాగితం తీసి యుగంధర్కిచ్చింది. యుగంధర్ దాన్ని తీసుకొని చదివాడు. పి శ్రీనివాసరావు, రూమ్ నెంబర్ 198, హోటల్ బృందావనం. ఆ కాగితాన్ని యుగంధర్ రాజుకిచ్చి ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. శ్రీనివాసరావుకి 35 ఏళ్ళు, ఎర్రగా సన్నగా ఉంటాడు, ఎప్పుడూ ఫుల్ సూట్లో ఉంటాడు, ఫెల్ట్ హాట్ పెట్టుకుంటుంటాడు, ఎడమ చెంప మీద నయా పైసా అంతా చిన్న మచ్చ ఉంటుంది, సులభంగా అతన్ని గుర్తుపట్టవచ్చు. యుగంధర్ తలూపాడు. ఆయన్ని కనిపెట్టి ఉండాలి, వెంటనే మీరు ఈ పని మీద బయలుదేరాలి. ఇవాళ మొదట ఆయన ఎక్కడికి ఎప్పుడు వెళ్ళేది, ఎవరెవరిని కలుసుకునేది అంతా వివరంగా నాకు తెలపాలి. ఏ రోజుకి ఆ రోజు రిపోర్టు రాసివ్వాలి అని అంది. మీ పేరు అడిగాడు యుగంధర్. చెప్పను అన్నది ఆమె ముక్తసరిగా. మీకు ఆ శ్రీనివాసరావుకి సంబంధం ఏమిటి అడిగాడు యుగంధర్. అది చెప్పను అన్నదే ఆమె. ఆయన్ని ఎందుకు వెంటాడాలి? ఆ వివరాలు మాకు చెప్పాలి. చెప్పనని ఆమె తల తిప్పింది. యుగంధర్ బల్ల మీద ఉన్న నోట్లు ఆమె ముందుకు తోసి, సారీ, అజ్ఞాతంగా ఉండదలుచుకున్న క్లయింట్ నాకు అవసరం లేదు, నా మీద ఆ మాత్రం నమ్మకం లేకపోతే కేసు వద్దు అన్నాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
మొహం ఎర్రనైంది. ప్లీజ్ అంత కఠినంగా అలా అనేకండి, మీ సహాయం కోరి వచ్చాను అని అంది. అంతకుముందు నా ఆత్మవిశ్వాసము, టీవీ ఆమెలో లేవు. ఇప్పుడు కష్టాల్లో చిక్కుకున్న, తప్పించుకోలేక సతమతమవుతున్న ఓ అపల అంతే. యుగంధర్కి జాలేసింది. అమ్మా, మీరు ఏదైనా ఇబ్బందిలో ఉంటే, ఆ శ్రీనివాసరావు వల్ల మీకేమైనా కష్టం కలిగి ఉంటే వివరంగా దాచకుండా చెప్పండి, నా చేతనైన సహాయం చేస్తాను. అంతేగాని మీరెవరో తెలియకుండా, నేను చేసే పని ఎందుకు చేస్తున్నానో తెలియకుండా ఎవరినో వెంటాడమంటే వెంటాడలేను. న్యాయ సమ్మతమైన పనికే నా సహాయం కోరుతున్నారో లేదో నాకు తెలియకపోతే ఎలా అని అన్నాడు. ఆమె హ్యాండ్ బ్యాగ్లోంచి జేబు రుమాలు తీసి కళ్ళు తుడుచుకుంది. బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకొని, అన్యాయమైన పని కాదు, నా మాట నమ్మండి అని అంది. సారీ అన్నాడు యుగంధర్. ఆమె లేచి నిల్చుంది. అయితే వస్తాను అని వెనక్కి తిరిగింది. డబ్బు బల్ల మీద విడిచి వెళ్తున్నారు అన్నాడు యుగంధర్. మీ దగ్గరే ఉంచండి, సాయంకాలం టెలిఫోన్ చేస్తాను. మీరు మనసు మార్చుకుంటే అటువంటిదేదీ జరగదు అంటూ నోట్లు తీసి రాజుకిచ్చాడు. రాజు వాటిని ఆమెకిచ్చాడు. మీకు ఎంత ఇస్తే నన్నే ప్రశ్న అడగకుండా నే కోరిన పని చేస్తారు? అడిగింది ఆమె. ఎంత ఇచ్చినా చేయను. 5000 రూపాయలు? లాభం లేదు. మీ టైం వృధా చేసినందుకు క్షమించండి అని చకచక బయటికి నడిచింది ఆమె. రాజు యుగంధరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మళ్ళీ వస్తుందంటారా? అడిగాడు రాజు. ఏమో, డబ్బు కాసపడి ఆమె షరతులు ఒప్పుకొని కేసు తీసుకునే డిటెక్టివ్లు చాలామంది ఉన్నారు అన్నాడు యుగంధర్. రాజు తన బల్ల దగ్గరికి వెళుతూ ఆమె కూర్చున్న కుర్చీ దగ్గర ఆగిపోయి వంగి ఓ కాగితం తీశాడు. ఆమె హ్యాండ్ బ్యాగ్లోంచి పడి ఉండాలి అంటూ ఆ కాగితం చూశాడు. 3 అంగుళాల పొడవు, 2 అంగుళాల వెడల్పు ఉన్న ఎర్రని కాగితం అది. దానిమీద ముత్యాల్లాంటి అక్షరాలు. బతకాలని ఆశ ఉంటే చెప్పినట్లు చెయ్యి. 333. రాజు మొహం మారిపోయింది. యుగంధర్కి ఇచ్చాడు ఆ కాగితాన్ని. యుగంధర్ ఆ వాక్యం చదివి కింద ఉన్న సంఖ్యను చూసి, రాజు ఆమెను పిలు అన్నాడు ఆతృతతో. 888, 999, 777, 666 కేసులు జ్ఞాపకం వచ్చాయి యుగంధర్కి. రాజు స్వింగ్ డోర్స్ తీసుకొని పరిగెత్తాడు. 5 నిమిషాలలో తిరిగి వచ్చి, కనిపించలేదు సార్, టాక్సీలో వచ్చినట్లుంది అని అన్నాడు. యుగంధర్ ఆలోచనలో పడ్డాడు. ఎవరీమె? శ్రీనివాసరావు ఎవరు? 333 ఎవరు? ఎందుకు శ్రీనివాసరావుని వెంటాడమంది? ఆమె నిజంగా ఏదైనా కష్టంలో ఉందా? ఈ ప్రశ్నలు యుగంధర్ మనసుని కలతపెట్టసాగాయి. సాయంకాలం 6:30 హోటల్ బృందావనంలోంచి ఫుల్ సూట్ వేసుకొని ఫెల్ట్ హ్యాట్ పెట్టుకున్న మనిషి ఒకతను వచ్చి గేటు దగ్గర ఆగి ట్యాక్సీ స్టాండ్ వైపు చూశాడు. సాయంకాలం సమయం కావడం వల్ల ఒక్క ట్యాక్సీ కూడా స్టాండ్లో లేదు. అతను చేతి గడియారం చూసుకొని రోడ్ 2 వైపులా చూశాడు. గంటలు వాయించుకుంటూ ఒకరిద్దరు సైకిల్ రిక్షా వాళ్ళు అతని ముందు నుంచి ఇటూ అటూ వెళ్తున్నారు. ఎంగపోణం సార్? అడిగాడు ఒక రిక్షా మనిషి. అతను జవాబు చెప్పలేదు. విసుగ్గా తల విదిలించాడు. జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించాడు. 5 నిమిషాల పాటు ట్యాక్సీ ఏదైనా దొరుకుతుందేమోనని అక్కడే నిలబడి, ట్యాక్సీ ఏదీ రాకపోవడం వల్ల విసిగిపోయి కుడివైపుకు తిరిగి పేవ్మెంట్ మీద నడవడం ప్రారంభించాడు. బృందావన హోటల్కి ఎదురుగా ఒక కాఫీ హోటల్ ఉంది. ఆ హోటల్లోంచి ఓ మనిషి బయటకు వచ్చాడు. ఫుల్ సూట్లో ఉన్న మనిషి వెళ్ళిన వైపు చూస్తూ 2 నిమిషాలు నిలబడ్డాడు. తర్వాత హోటల్ ముందున్న కారు దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న మనిషికి ఏదో చెప్పి ఫుల్ సూట్ మనిషి వెళ్ళిన వైపే వెళ్ళాడు. కారు అక్కడే ఉంది. బకింగ్హామ్ కెనల్ పక్కనున్న రోడ్డు మీద నడుస్తున్నాడు ఫుల్ సూట్లో ఉన్న మనిషి. అతని వెనుక బయలుదేరిన మనిషి కొంచెం వేగం హెచ్చించాడు. చీకటి పడింది. రయ్యమని కార్లు వెళుతున్నాయి. పేవ్మెంట్ మీద కొద్దిగా జనం ఉన్నారు. అతను ఫుల్ సూట్ మనిషిని కలుసుకొని పక్కనే నడుస్తున్నాడు.
ఫుల్ సూట్లో ఉన్న మనిషి పక్కకి చూడలేదు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ చకచక నడుస్తున్నాడు. శ్రీనివాసరావా అడిగాడు వెనుక నుంచి వచ్చిన మనిషి. శ్రీనివాసరావు చటుక్కుని ఆగి జేబు దగ్గరికి చేయి పోనిచ్చాడు. నేనెవరో మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు అన్నాడా మనిషి. శ్రీనివాసరావు జేబులోంచి చేయి తీయలేదు. మీరెవరు అని అడిగాడు. మీ స్నేహితుణ్ణి. మీరెవరో నాకు తెలియదని మీరే చెప్పారుగా అన్నాడు శ్రీనివాసరావు. అయితేనేం, మీ శ్రేయస్సు కోరే మనిషిని. మీ పేరు? పేరు చెబితే మాత్రం మీకేం తెలుస్తుంది? శ్రీనివాసరావు మాట్లాడలేదు, నడక ఆపలేదు. ఆ నగలు అమ్మేందుకు రత్నం చెట్టియార్ దగ్గరికి వెళ్తున్నారు కదూ అడిగాడు అతను. శ్రీనివాసరావు ఆశ్చర్యంతో అతన్ని చూసి నగలా అన్నాడు. అతను నవ్వాడు. అవును, ఆర్యాపురం జమీందారు ఇంట్లో మీరు దొంగిలించిన నగలు. రహస్యంగా వాటిని అమ్మడానికి వచ్చారు ఈ ఊరు. రత్నం చెట్టియార్ మంచివాడు కాడు, సగం ఖరీదు కూడా ఇవ్వడు. శ్రీనివాసరావు మొహం పాలిపోయింది. కానీ కొద్ది క్షణాలలో తేరుకొని, మీరు మాట్లాడుతుంది నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు. పోనీలేండి, మీరు దొంగిలించిన నగలు ఖరీదు దాదాపు 2 లక్షలకి పైన ఉంటుంది. రత్నం చెట్టియార్ 25,000 కన్నా అధికం ఇవ్వడు. నేనొకరిని పరిచయం చేస్తాను, ఆ మనిషి 150,000 దాకా ఇస్తాడు. శ్రీనివాసరావు అతన్ని పరికించి చూసి, మిస్టర్, మీరెవరో నాకు తెలియదు, నాకు తెలియని విషయాలు మాట్లాడుతున్నారు అన్నాడు. అతను నవ్వి, మీ పేరు శ్రీనివాసరావు కాదని, మీరు ఆర్యాపురం జమీందార్ వద్ద సెక్రటరీ ఉద్యోగం చేయలేదని, ఆయన ఇంట్లో నగలు దొంగిలించలేదని కూడా అంటారా అని అడిగాడు. శ్రీనివాసరావు పళ్ళు పటపట కొరికాడు. కోపం అణుచుకున్నాడు. ఒక ఖాళీ బేబీ టాక్సీ వాళ్ళ పక్కగా వచ్చింది. చటుక్కున దాన్ని ఆపి టాక్సీ ఎక్కాడు. టాక్సీ బయలుదేరబోతుంది. మిస్ విజయలక్ష్మి కూడా ఈ ఊరు వచ్చింది అన్నాడు అతను. శ్రీనివాసరావు టాక్సీని ఆగమని, మీకెలా తెలుసు అని అడిగాడు. చూశాను. ఎక్కడుంది? ఇవాళ డిటెక్టివ్ యుగంధర్ని కలుసుకుంది. మీరెవరు? నాకు పేరు లేదు, 333 అని పిలవండి. శ్రీనివాసరావు టాక్సీని వెళ్ళమని చెప్పాడు. టాక్సీ కదిలింది. మరొక టాక్సీలో 333 తన వెంట వస్తాడేమోనని వెనక తిరిగి చూస్తున్నాడు శ్రీనివాసరావు. కానీ 333 కదలలేదు. అక్కడే పేవ్మెంట్ మీద నిలబడి ఉన్నాడు. తన టాక్సీ చాలా దూరం వెళ్ళాక ఇక తనని వెంటాడడం దుర్లభం అని నిశ్చయించుకొని శ్రీనివాసరావు స్థిమితపడి సరిగ్గా కూర్చున్నాడు. హోటల్ బృందావన్ ముందున్న కాఫీ క్లబ్ దగ్గర ఆగిన నల్లాని ఫోర్ట్ కార్ తన వెనకే వస్తుందని శ్రీనివాసరావుకి తెలియదు. తనని ఎవరో వెంబడిస్తున్నారని తెలియదు. విజయలక్ష్మి ఈ ఊరు ఎందుకు వచ్చింది? తనని వెంటాడి వచ్చిందా? యుగంధర్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? తనని అనుమానిస్తోందా? తనెక్కడ బస చేసింది విజయలక్ష్మికి తెలుసా? యుగంధర్కి తన ఆనవాళ్ళు చెప్పిందా? తను బస చేసిన చోటు చెప్పిందా? 333 ఎవరు? ఎవ్వరికీ తెలియని విషయాలు అతనికి ఎలా తెలిసాయి? ఏది ఏమైనా ఇక మళ్ళీ హోటల్ బృందావనికి వెళ్ళకూడదు. తన జాడలు ఎవ్వరికీ తెలియకూడదు. రత్నం చెట్టియార్ని ఇప్పుడు కలుసుకోవడం మంచిది కాదు. మెరీనా బీచ్ దగ్గర శ్రీనివాసరావు టాక్సీ దిగాడు. నాకు చిన్న పని చేసి పెడతావా అడిగాడు డ్రైవర్ని. చెప్పండి సార్. హోటల్ బృందావనం తెలుసా? డ్రైవర్ తలూపాడు. నేను టెలిఫోన్ చేసి మేనేజర్కి చెబుతాను. ఇదిగో డబ్బు తీసుకువెళ్ళు. బిల్ ఇచ్చేసి సామాన్లు టాక్సీలు ఎక్కించుకొని ఇక్కడికి తీసుకురా. నీకు మీటర్ రేటు మీద 20 రూపాయలు ఎక్కువ ఇస్తాను అన్నాడు. డ్రైవర్ తలూపి, మీ పేరు అని అడిగాడు. శ్రీనివాసరావు, రూమ్ నెంబర్ 198. మేనేజర్కి టెలిఫోన్ చేస్తాను. టాక్సీ కదిలింది. శ్రీనివాసరావు మెరీనా రెస్టారెంట్లోకి వెళ్ళి మేనేజర్ని అడిగి టెలిఫోన్ ఉన్న గదిలోకి వెళ్ళాడు. హోటల్ బృందావన్కి టెలిఫోన్ చేశాడు. మేనేజర్, నేను శ్రీనివాసరావుని, నెంబర్ 198 గదిలో బస చేశాను. ఎస్ సార్, నేను ఇవాళ రాత్రే అర్జెంటుగా ఊరికి వెళ్ళాలి.
నేనే హోటల్కి వచ్చి సామాను తీసుకువెళ్దామంటే నాకు అర్జెంట్ పని తగిలింది. టాక్సీ డ్రైవర్ని పంపాను. నెంబర్ AYS 1871. బిల్లు ఇస్తాడు. దయచేసి సామాన్ ఇచ్చి పంపించండి. క్షమించాలి సార్, మీరే వచ్చి తీసుకెళ్ళండి. సామాగ్రి మీకు అందకపోతే తర్వాత మాకు చిక్కు. నేను రావడానికి వీల్లేదు, చాలా పనుంది. పోనీ, ఒక పని చేయండి, ఆ రూమ్ బాయ్ నన్ను చూశాడుగా, అతని టాక్సీలో సామాన్తో పంపండి. తిరిగి వెళ్లేందుకు డబ్బిస్తాను. ఆల్ రైట్ సార్ అన్నాడు మేనేజర్. శ్రీనివాసరావు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి పేవ్మెంట్ మీద నిల్చున్నాడు. తన సామాన్లు తీసుకొని టాక్సీ వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతలో ఒక టాక్సీ అతనికి కొంచెం దూరంలో ఆగింది. అందులోంచి ఓ యువతి దిగి టాక్సీ డ్రైవర్కి డబ్బిచ్చి పంపేసింది. శ్రీనివాసరావు నిల్చున్న వైపు నడిచింది. ఆమెని దూరాన్నించే చూశాడు శ్రీనివాసరావు. గుండె ఆగినంత పనయింది. చటుక్కున వెనక్కి తిరిగాడు. బీచ్ రోడ్డు మీద పేవ్మెంట్ పక్కన ఉన్న క్రోటన్స్ వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. చల్లగాలి కోసం చాలామంది బీచ్కి వచ్చారు. పేవ్మెంట్ పక్కన చాలా కార్లు ఆగి ఉన్నాయి. చాలామంది పేవ్మెంట్ మీద పచార్లు చేస్తూ ఉన్నారు. టాక్సీ దిగిన యువతి శ్రీనివాసరావు నిలబడ్డ చోటికి వెళ్ళింది. ఒకసారి చుట్టూ చూసింది. చెట్ల వెనుక చీకట్లోకి కళ్ళు పెద్దవ చేసి చూసింది. నెమ్మదిగా వెళ్ళి పేవ్మెంట్ పక్కనున్న సిమెంటు గట్టు మీద కూర్చుంది. 50 గజాల దూరంలో చెట్ల వెనక నక్కి కూర్చునున్న శ్రీనివాసరావుకి ఒళ్ళు మండిపోయింది. పళ్ళు పటపటా కొరికాడు. ఆ రోడ్డు మీద జనసంచారం లేనట్లయితే, తనని ఎవరూ పట్టుకోరని నిశ్చయం ఉన్నట్లయితే ఆమెను గొంతు పట్టి నలిపేసేవాడే. కానీ రోడ్డు మీద జనం, కార్లు, దీపాల వెలుగు, రోడ్డు మీదకి రావడానికి కానీ ఆమెకి కనిపించడానికి కానీ అతను సాహసించలేకపోయాడు. పావుగంట దాటింది. శ్రీనివాసరావును దింపి అతని సామాన్ల కోసం వెళ్ళిన టాక్సీ వచ్చి ఆమె ముందు ఆగింది. డ్రైవర్ కారు హారన్ మోగించాడు. కానీ శ్రీనివాసరావు రాలేదు. 5 నిమిషాల తర్వాత డ్రైవర్ కారు దిగి పేవ్మెంట్ మీద నిలబడ్డాడు. హోటల్ నుంచి వచ్చిన మనిషి కూడా దిగాడు. కారు పక్క నిలబడి పావుగంట సేపు కాచుకున్నారు శ్రీనివాసరావు కోసం. శ్రీనివాసరావు టాక్సీ దగ్గరికి వెళ్ళాలంటే ఆ యువతి పక్క నుంచి వెళ్ళాలి. అందువల్ల అతను దాక్కున్న చోటు నుంచి కదల్లేదు. విసుగెత్తి టాక్సీ డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు. ఏమయ్యాడో, నిన్ను సామాన్లని హోటల్లో దింపేస్తాను, ఆయన హోటల్కి వచ్చినప్పుడు నా బాడుగ డబ్బు తీసుకుంటాను అన్నాడు డ్రైవర్ హోటల్ మనిషితో. టాక్సీ వెళ్ళిపోతుంది. శ్రీనివాసరావు కోపం భరించలేకపోయాడు. ఓ రాయి తీసి ఆ యువతి మీద విసరాలనిపించింది. ఇసుకలో నడుస్తూ వెళ్ళిపోయాడు. రోడ్డు మీదకి రాలేదు. గుడ్ ఈవినింగ్, ఆమె తుళ్ళిపడింది. చటుక్కుని తలెత్తి చూసింది. ఓ, మీరా అని అంది. అవును, నేనే. ఎవరనుకున్నారేమిటి అన్నాడు యుగంధర్ అసిస్టెంట్ రాజు. ఆమె నవ్వి, ఏదో పరధ్యానంలో ఉన్నాను అంది. పొద్దున మీరు వచ్చినప్పుడు పొరపాటు నీ కాగితం జారి విడిచారు అంటూ రాజు ఎర్రని కాగితం ఆమెకిచ్చాడు. ఆమె కనుబొమ్మలు చిట్లించి ఆశ్చర్యంతో చూసింది కాగితాన్ని. నేను జారవిడవలేదు అన్నది ఆ కాగితాన్ని రాజుకిచ్చేస్తూ. ఆమె అబద్ధం చెబుతుందని ఆమె మొహమే చెబుతోంది. ఎవరికోసమైనా కాచుకున్నారా అడిగాడు రాజు. లేదు, చల్లగాలి కోసం వచ్చాను. నేను చల్లగాలి కోసమే వచ్చాను. మీ పక్కన కూర్చుంటే అభ్యంతరమా అడిగాడు. బీచ్ నాది కాదు, ఈ గట్టు నేను కట్టించలేదు అన్నది ఆమె. రాజు ఆమె పక్కన కూర్చున్నాడు. 2 నిమిషాలు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. తర్వాత, విజయలక్ష్మి గారు, మీ చిక్కేమిటో చెప్పకూడదు అన్నాడు మృదువుగా. ఆమె ఆశ్చర్యంతో చూసింది అతన్ని. నా పేరు మీకెలా తెలిసింది అని అడిగింది. మేము డిటెక్టివ్లం కదూ అన్నాడు రాజు నవ్వుతూ. అయితే మాత్రం శ్రీనివాసరావుని వెంటాడమని మీరు మమ్మల్ని అడిగారు, మేము ఒప్పుకోలేదు. తర్వాత మీరు లాయర్ విశాలాక్షి దగ్గరికి వెళ్తారని ఊహించాము. నేను లాయర్ విశాలాక్షి గారి ఛాంబర్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు టాక్సీ ఎక్కుతున్నారు. మీతో పాటు మీరు దిగిన హోటల్ అట్లాంటిక్ వరకు వచ్చాను. మీరు మీ గదిలోకి వెళ్ళాక గుమాస్తాను అడిగి మీ పేరు తెలుసుకున్నాను. ఆమె నవ్వి,
అంత సులభమన్నమాట, నా ఆనవాళ్ళు చాలా రహస్యంగా ఉంచాలనుకున్నాను అని అంది. మీరు ఆర్యాపురం జమీందార్ కుమార్తె. నెల రోజుల క్రితం మీ ఇంట్లో నగలుపోయాయి, దాదాపు 2 లక్షలు ఖరీదు చేసేవి. పోలీసుల దొంగని పట్టుకోలేకపోయారు. మీకెలా తెలుసు అని అడిగింది. పత్రికలో వార్త పడిందిగా, జ్ఞాపకం వచ్చి పాత పత్రికలు తిరిగేసి చూశాను. శ్రీనివాసరావు మీ నాన్నగారు సెక్రటరీ, ఆమె రాజుని తీక్షణంగా చూసింది. యుగంధర్ గారి వద్దకు రావడమే పొరపాటన్నమాట, ఆవలిస్తే పేగులు లెక్క పెడతారనుకుంటా. యుగంధర్ గారు మనిషి మొహం చూసే పేగులు లెక్క పెట్టేటట్లున్నారు. నేనెవరో తెలిపనిదే కేసు తీసుకోనన్నారు. ఇప్పుడు తెలిసిందిగా నేను కోరిన పని చేసి పెడతారా అడిగింది ఆమె. మీరెవరో, శ్రీనివాసరావు ఎవరో తెలిసింది, కానీ శ్రీనివాసరావుని ఎందుకు వెంటాడమన్నారో తెలియలేదు అన్నాడు రాజు. ఇన్ని తెలుసుకున్నవారు ఆ విషయం కూడా తెలుసుకోలేకపోయారా? ఊహించవచ్చుననుకుంటాను అన్నాడు రాజు నెమ్మదిగా. ఆమె కొంతసేపు మౌనంగా ఉండిపోయింది. ఒక నిట్టూర్పు విడిచి, మీరు పని పెట్టుకొని నన్ను వెంటాడి వచ్చారు, అతి ప్రయాసపడి నా గురించి వివరాలు తెలుసుకున్నారు, నా కేసు తీసుకోకపోతే ఈ శ్రమ అంతా మీకు ఎందుకు అని అడిగింది. రాజు వెంటనే జవాబు చెప్పలేదు. 333 అంకెలు రాసి ఉన్న కాగితం కనిపించడం వల్ల యుగంధర్కి ఈ కేసులో ఉత్సాహం కలిగిందని ఆమెకు చెప్పాలా చెప్పకూడదా అని ఆలోచించాడు. ఒక అందమైన యువతి తీనంగా వేడుకుంది సహాయం చేయమని. మా వృత్తి ధర్మాలకి విరుద్ధం కనుక మేము కేసు తీసుకోలేదు, కానీ ఆమె పాపం ఏ కష్టంలో ఉందో అని దర్యాప్తు చేశాము అన్నాడు. థ్యాంక్స్ అని ఆమె చేతి గడియారం చూసుకొని, చాలా ఆలస్యమైంది, ఇక హోటల్కి బయలుదేరుతాను అని లేచి నిలబడింది. ఈవేళప్పుడు ట్యాక్సీలు దొరకడం చాలా కష్టం, మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో దింపుతాను రండి అన్నాడు రాజు. ఆమె సంకోచించలేదు, తల ఊపి రాజుతో బయలుదేరింది. ప్రెసిడెన్సీ కాలేజీ గేటు పక్కన చీకట్లో రాజు తన కారు ఆపాడు. అక్కడికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని తలుపు తెరిచాడు. ఆమె అతని పక్కన కూర్చుంది. కారు స్టార్ట్ చేసి రోడ్డు మీదకి వెళ్లేంత వరకు ఇద్దరూ మాట్లాడలేదు. క్వీన్ మేరీస్ కాలేజీ ముందు నుంచి నెమ్మదిగా వెళుతోంది కారు. విజయలక్ష్మి గారు, మీరు ఏ చిక్కులో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం తెలుసు, మీరు ఏదో ప్రమాదంలో ఉన్నారు అన్నాడు రాజు. నేను ప్రమాదంలో ఉన్నానా అడిగింది ఆమె నవ్వుతూ. అవును. మీకెందుకు అటువంటి అనుమానం కలిగింది? చెబుతాను, జాగ్రత్తగా వినండి. 333 ఓ మనిషి మారు పేరు అయి ఉండాలి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగులని పేర్లు పెట్టి పిలవరు, పేర్లు ఉపయోగించరు, నెంబర్లు ఉపయోగిస్తారు. ముఖ్యంగా పరిస్థాన గూఢాచారులు నెంబర్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. 333 ఏ గూఢాచారి మారు పేరో కావచ్చు, విదేశ గూఢాచారులు దేనికైనా తెగించిన మనుషులు, వాళ్ల ప్రణాళిక మీదే కాక ఇతరుల ప్రాణాల మీద కూడా వాళ్ళకి విలువ ఉండదు, దయాదాక్షిణ్యాలు వాళ్లలో ఏ కొసానా ఉండవు, కార్యసిద్ధి కోసం వాళ్ళు సాహసించని పని ఏదీ ఉండదు. నా అనుమానమే నిజమైతే 333 ఏ విదేశ గూఢాచారో అయితే అటువంటి గూఢాచారితో మీకు ఏ విధమైన జోక్యం ఉన్నా సరే మీరు ఆపదలో ఉన్నారని అంటాను అన్నాడు రాజు. ఆమె రాజుని 5 నిమిషాలసేపు రెప్పవాల్చకుండా చూసింది. అప్పటికే కారు శాంతం చేరుకొని అడయారు వైపు వెళ్తోంది. రోడ్డు మీద జనసంచారం లేదు. ఆ ప్రాంతాలన్నీ బంగళాలే. ఇళ్లలోపల ఎక్కడో ఉన్నారు మనుషులు. వీధిలో అప్పుడప్పుడు మోటార్ కార్లు రయ్యమంటూ వెళ్తున్నాయి. నన్ను కంగారు పెట్టడానికి చెబుతున్నారా? నిజంగానా అడిగింది ఆమె. ఆందోళన ధ్వనించింది ఆమె కంఠస్వరంలో. నిజంగా అన్నాడు రాజు. 333 అని ఆమె ఏదో చెప్పబోయింది. అంతలో నోరు మెదపవద్దు అన్న హెచ్చరిక వినబడింది. ఆమె ఉలిక్కిపడి రాజుని చూసింది. రాజే ఆ మాటలు అన్నాడేమోనని. వెనక్కి తిరిగి చూడొద్దు అన్నదా బొంగురు కంఠస్వరం మళ్ళీ. ఆమె మెడ మీద చల్లగా ఏదో తగిలింది. రాజు మెడ మీద చల్లగా ఏదో ఆనింది.
రాజు మాట్లాడలేదు. ఆమెకు ముచ్చెమటలు పోసాయి. మాట్లాడకుండా కారు తిన్నగా పోని, స్పీడ్ తగ్గించుకో అని రాజుని ఆజ్ఞాపించాడు వెనక నుంచి ఆ మనిషి. ఎవరతను? కారులోకి ఎలా వచ్చాడు? కారు ప్రెసిడెన్సీ కాలేజ్ గేట్ దగ్గర ఆపి తను దిగి వెళ్ళినప్పుడు తలుపు తాళాలు వేయలేదు, పొరపాటు చేశాడు. ఎవరో కారులోకి వచ్చి వెనక సీటు కింద దాక్కున్నారు. సమయం చూసుకొని బయటికి వచ్చి బెదిరిస్తున్నాడు. ఎవరు నువ్వు? అడిగాడు రాజు. అతను జవాబు చెప్పలేదు. మాట్లాడవద్దని చెప్పాను అన్నాడు. చేతిలో పిస్టోలు రాజు మెడ మీద ఇంకొంచెం గట్టిగా అదుముతూ, చేతులు రెండు ముందుకు చాచి ఉంచు అన్నాడు ఆమెతో. ఆమె చేతులు ముందుకు చాచి గ్లవ్ బాక్స్ మీద ఆనించింది. మాట్లాడకండి, మాట్లాడితే పిస్టోల్ పేలుతుంది. నేను సంకోచించే మనిషిని కాను, నా చేయి వణకదు అన్నాడు వెనుక ఉన్న మనిషి. రాజు మెదడులో ఆలోచనలు గిరగిరా తిరుగుతున్నాయి. 333ని గురించి ఆమె ఏదో చెప్పబోయింది. సరిగ్గా ఆ సమయానికి అతను నోరు మూయమన్నాడు. ఎందుకు? ఇతనేనా 333? ఆమెకు అతని గురించి తెలుసా? ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? కారు ఏ దీపస్తంభానికైనా ఢీకొడితే తనకి ఆమెకి ఎక్కువ దెబ్బలు తగులుతాయి, అతనికి దెబ్బలు తగలవు. అతను తమ ఇద్దరిని కాల్ చేస్తాడేమో. పోని కారు ఆపేస్తే షూట్ చేస్తాడేమో. శాంతం నుంచి అడయారికి వెళ్లే రోడ్డు అది. వంపు తిరుగుతోంది రోడ్డు. ఎడమవైపున క్రిస్టియన్ల సమాధులున్నాయి. కుడివైపున పెద్ద మైదానం, నిర్జన ప్రదేశం. ఓ మైలు వెళ్తే గాని ఇల్లు లేవు. ఆపు, ఆజ్ఞాపించాడు ఆ మనిషి. రాజు కారు ఆపక తప్పింది కాదు. తర్వాత ఏమిటి? తనని దిగి పొమ్మంటాడా? ఇంజన్ స్విచ్ తిప్పేశాడు. చిన్న కుదుపుతో కారు ఆగింది. రాజు మెడ మీద నుంచి పిస్టోల్ తీసేశాడు ఆ మనిషి. మరుక్షణం రాజు తల మీద దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిందని తెలియకుండానే, నొప్పి తెలియకుండానే రాజుకి స్పృహ పోయింది. డిటెక్టివ్ యుగంధర్ మైక్రోస్కోప్ ముందు నుంచి వెనక్కి జరిగి నిటారుగా నిలబడి ఒకసారి ఒళ్ళు విరుచుకొని చేతి గడియారం చూసుకున్నాడు. 11 గంటలైంది. మనిషి రక్తానికి కోతి రక్తానికి ఉన్న తేడా మైక్రోస్కోప్తో పరీక్షించాడు 3 గంటలసేపు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, రాజు వెళ్ళి చాలాసేపు అయిందని. ఎందుకింత ఆలస్యమైందో. పనేం లేదని ఏ సినిమాకో వెళ్ళి ఉంటాడా? లేదా ఏ స్నేహితులతోనో వేకాట ఆడుతూ ఉంటాడు. యుగంధర్ ఆవలించి లాబొరేటరీ గదిలో దీపమార్పి తలుపు మూసి మేడమెట్ల దగ్గరికి వెళ్ళాడు. పడక గది మేడ మీద ఉంది. అంతలో టెలిఫోన్ మోగింది. విసుగ్గా ముందు గదిలోకి వెళ్ళి రిసీవర్ తీసి, హలో, యుగంధర్ హియర్ అన్నాడు. మరుక్షణం యుగంధర్కి నిద్రమత్తుపోయింది. శ్రద్ధగా టెలిఫోన్ విన్నాడు. ఆల్ రైట్, వస్తున్నాను అని చెప్పి రిసీవర్ పెట్టేసి టేబుల్ సరుగులోంచి తాళం చెవులు గుత్తి తీసుకొని మోటార్ షెడ్ వైపు వెళ్ళాడు. గ్లిజర్ కారు రాజు తీసుకెళ్లాడు. రాజు ఉపయోగించే ఫియట్ షెడ్లో ఉంది. గేటు దాటగానే గేర్లు టకటకా మార్చి సరవేగంతో కారు నడిపాడు. సరిగ్గా 10 నిమిషాలలో జనరల్ ఆసుపత్రి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ముందు కారు ఆపాడు. తెల్లని యూనిఫామ్లో ఉన్న నర్సు బల్ల వెనుక కూర్చొని ఉంది. నేను డిటెక్టివ్ యుగంధర్ని అనగానే ఆమె చటుక్కొని లేచి నిలబడింది. అటు వెళ్ళండి, ఆ వసారా చివర్ల థియేటర్ ఉంది, అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నారు అన్నది ఆమె వినయంగా. థ్యాంక్స్ అని యుగంధర్ చకచక అటు నడిచాడు. యుగంధర్ని చూడగానే యూనిఫామ్లో ఉన్న అడయార్ డివిజనల్ ఇన్స్పెక్టర్ ఎదురు వచ్చి, సారీ యుగంధర్ అన్నాడు. యుగంధర్ గుండె ఆగిపోయినంత పనైంది. రాజేడి అడిగాడు. ఇన్స్పెక్టర్ ఏం సమాధానం చెబుతాడు అని గుండె దడదడమంటోంది. థియేటర్లో ఉన్నాడు, తలమీద బాగా దెబ్బ తగిలి చీలిపోయింది, కుట్లు వేస్తున్నారు అన్నాడు ఇన్స్పెక్టర్. డాక్టర్ ఏమన్నాడు? ప్రమాదం అన్నాడా? రక్తం చాలా పోయిందట, ఒక గంటసేపటి వరకు ఏమీ చెప్పలేనన్నాడు. కుట్లు వేసిన తర్వాత రక్తం ఇవ్వాలట. ఎంతసేపు అయింది థియేటర్లోకి తీసుకెళ్ళి? 15 నిమిషాలైంది. ఏం జరిగింది? యాక్సిడెంటా? అడిగాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ని. అక్కడే బెంచ్ మీద కూర్చునున్న ఓ 40 ఏళ్ల మనిషి వైపు తిరిగి, మీ అసిస్టెంట్ రాజు అని
ఆసుపత్రిని తీసుకొచ్చింది వీరు. జోగయ్య గారు అన్నాడు ఇన్స్పెక్టర్. జోగయ్య లేచి యుగంధర్ వద్దకు వచ్చాడు. వీరు డిటెక్టివ్ యుగంధర్ అని పరిచయం చేశాడు ఇన్స్పెక్టర్. నేను నా భార్య బీచ్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నాం. మా ఇల్లు అడయార్లో ఉందిలేండి. శాంతం హైరోడ్ దాటి రోడ్డు వంపు తిరిగామో లేదో. రోడ్డు పక్కన పడి ఉన్న మనిషిని మా ఆవిడ చూసి, పాపం ఎవరో రోడ్డు పక్కన పడున్నారు అంది. నేను అటు చూశాను. ఆ మనిషి పడుకున్న తీరు ఏదో అసహజంగా ఉంది. నిద్రపోతున్నట్లు లేదు. చటుకున్న కారు ఆపి అతని దగ్గరికి వెళ్ళాను. ఎవరయ్యా నువ్వు అని పిలిచాను. పలకలేదు. మరింత దగ్గరికి వెళ్ళి చూద్దాను కదా. చాలా డీసెంట్గా ప్యాంటు షర్టు వేసుకుని ఉన్నాడు. తల మీద నుంచి రక్తం కారుతోంది. చేయి పట్టుకొని చూశాను. చల్లగా లేదు. గుండె మీద చేయి వేశాను. కొట్టుకుంటూనే ఉంది. ఇక సందేహించలేదు. కారు దగ్గరికి పరిగెత్తి కారు రోడ్డు పక్కకి తీసుకొచ్చి అది కష్టం మీద అతన్ని ఎత్తుకు వెళ్ళి కారులో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఆసుపత్రి వాళ్లే ఇన్స్పెక్టర్కి టెలిఫోన్ చేశారు. మా ఆవిడ్ని ఇంటికి పంపించేశాను అన్నాడు జోగయ్య. మీరు శ్రమ అనుకోకుండా రాజుని ఆసుపత్రికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీలో మానవత ఉన్నది కనుక సాటి మానవుడు ప్రాణాపాయంలో ఉన్నాడని శ్రమ తీసుకున్నారు. ఇంకొకరైతే మనకెందుకని తమ దారిని తాము వెళ్ళిపోతారు అన్నాడు యుగంధర్. రాజు అక్కడే ఇంకో అరగంట పడి ఉన్నట్లయితే ప్రాణం పోయేది అన్నాడు ఇన్స్పెక్టర్. ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పారు కాదు అన్నాడు యుగంధర్. నాకు తెలియదు అన్నాడు జోగయ్య. అక్కడ కారు ఏది కనపడలేదా అడిగాడు యుగంధర్. ఆ ప్రాంతాలు ఎక్కడ ఏ కారు లేదండి. యుగంధర్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, మీరు అక్కడికి వెళ్ళి చూడలేదా అడిగాడు. లేదండి, తిన్నగా ఇక్కడికే వచ్చాను. నేను వచ్చినప్పుడు మీ అసిస్టెంట్ను థియేటర్లోకి తీసుకువెళ్తున్నారు. గుర్తుపట్టి మీకు టెలిఫోన్ చేశాను. ఏదైనా కేసులో దర్యాప్తు చేస్తున్నాడేమో. దీనికి కారణం మీకేమైనా తెలుస్తుందేమో అని అనుకున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్. అంతసేపు రాజుని థియేటర్లోకి ఎందుకు తీసుకువెళ్ళలేదు అడిగాడు యుగంధర్. పెద్ద సర్జన్కి కబురు చేశాము. ఆయన వచ్చేందుకు కాస్త ఆలస్యమైంది. అంతలో ఆపరేషన్ థియేటర్ తలుపు తెరుచుకొని ముందు నర్సు వెనక డాక్టరు బయటకు వచ్చారు. డాక్టర్, పేషెంట్ ఎలా ఉన్నాడు అడిగాడు యుగంధర్. రక్తస్రావం ఆపాను, కుట్లు వేశాను, రక్తం ఎక్కించాను. అంతకన్నా చేయగలిగిందేమీ లేదు. బాగా పెద్ద దెబ్బ తగిలింది. టెంపరేచర్ కూడా ఉంది. తెల్లారేంతవరకు ఏమీ చెప్పలేను అన్నాడు డాక్టర్. డాక్టర్ ఆ మాటలు అంటూ ఉండగానే స్ట్రెచర్ మీద రాజుని తీసుకొచ్చారు. తలకి కట్టు, మూసుకున్న కళ్ళు, మెడ వరకు తెల్లని దుప్పటి, పీకుపోయిన మొహం. స్ట్రెచర్ మీద పడుకొనున్న రాజుని చూడగానే యుగంధర్ కళ్ళు చెమ్మగిల్లాయి. రాజుని వార్డులోకి తీసుకెళ్లారు. అధైర్య పడకండి అన్నాడు డాక్టర్ యుగంధర్ చేయి పట్టుకొని. ఆ మాట అని వార్డులోకి వెళ్ళిపోయాడు. యుగంధర్ మెడిసిన్ పాస్ అయ్యాడని, రాజు పరిస్థితి తనకి తెలిసినంత యుగంధర్కి తెలుసునని ఆ డాక్టర్కి తెలియదు. యుగంధర్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగాడు. రాజు కనపడిన చోటుకి వెళదాం, రండి. జోగయ్య గారు, శ్రమ అనుకోక దయచేసి మాతో వస్తారా అన్నాడు. శ్రమేముందండి, పదండి అన్నాడు జోగయ్య. 15 నిమిషాలలో శాంతం చేరుకున్నారు. కారు శాంతం నుంచి అడయారికి వెళ్లే రోడ్డు మలుపు తిరగగానే, ఇక్కడ ఆపండి అన్నాడు జోగయ్య. కారు రోడ్డు పక్కగా ఆపాడు యుగంధర్. ముగ్గురూ దిగారు. ఇక్కడే పడున్నాడండి అన్నాడు జోగయ్య రోడ్డు పక్కన చూపించి. యుగంధరు ఇన్స్పెక్టరు టార్చ్ లైట్ వెలిగించి నేల మీద చూశారు. మట్టిలో కలిసి గడ్డకట్టిన రక్తం నల్లగా కనిపించింది. అడుగు జాడల కోసం వెతికారు. మట్టిలో 2 జతల జాడలు కనిపించాయి. వీటిలో 1 జత జోగయ్య గారివి అన్నాడు యుగంధర్. 2 జత రాజువేమో అన్నాడు ఇన్స్పెక్టర్. కావు, జాడలు చూడండి. పాదాలు బాగా వెడల్పుగా పెద్దవిగా ఉన్నాయి. రాజు కన్నా భారీ మనిషి. అయితే రాజు అడుగు జాడలు ఏవి అడిగాడు ఇన్స్పెక్టర్. లేవు అన్నాడు యుగంధర్ ముక్తసరిగా. అంటే? అంటే రాజుని ఎవరో ఎత్తుకొనో ఈడ్చుకొనో తీసుకువచ్చి ఇక్కడ పడేశారు అని టార్చ్ లైట్ వెలుగులో రోడ్డు మీద పరీక్షగా చూశాడు.
అది తార్ రోడ్డు కావడం వల్ల కారు టైర్ల గుర్తులు కనిపించలేదు. రాజు పడి ఉన్న చోటుకి కొంచెం దూరంలో సగం కాల్చి పారేసిన సిగరెట్ పీక ఒకటి కనిపించింది. జోగయ్య గారు, మీరు సిగరెట్ కాలుస్తారా? అడిగాడు యుగంధర్. ఆ, ఏం? మీరు ఇక్కడ కారు ఆపినప్పుడు కాలుస్తున్న సిగరెట్ పారేశారా? జ్ఞాపకం లేదండి. మీరు కాల్చే సిగరెట్ పేరు? గోల్డ్ ఫ్లేక్. యుగంధర్ టార్చి వెలుగు సిగరెట్ పీక మీద వేసి పరీక్షగా చూశాడు. ప్లేయర్స్ అన్న అక్షరాలు కనిపించాయి. ఎవరైనా పారేసి ఉండవచ్చు దీన్ని, అయినా అంటూ యుగంధర్ జేబులోంచి ఒక చిన్న కాగితం తీసి చేతో ముట్టకుండా ఆ సిగరెట్ పీకని కాగితం మీదకి తోసి పొట్లం కట్టి జేబులో వేసుకున్నాడు. రోడ్డు మధ్య నిలబడి ఒకసారి ఆ చీకట్లోనే చుట్టూ చూసి, రాజుకి స్పృహ వచ్చాక గాని ఏం జరిగింది తెలియదు అన్నాడు. ఇన్స్పెక్టర్ తలూపాడు. జోగయ్య గారిని ఇంట్లో దింపేద్దాం రండి అన్నాడు యుగంధర్ కారు దగ్గరికి వెళ్తూ. అడయార్ గాంధీనగరంలో జోగయ్యని అతని ఇంటి ముందు దింపారు. జోగయ్య చిరునామా ఇతర వివరాలు అడిగి ఇన్స్పెక్టర్ డైరీలో రాసుకున్నాడు. యుగంధరు ఇన్స్పెక్టరు తిరిగి ఆసుపత్రికి వెళ్ళారు.